ఎన్నికల సీజన్లో ఢిల్లీ టూర్లు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. నిన్న చంద్రబాబు ఢిల్లీకి వెళితే రేపు జగన్ వెళుతున్నారు. ఓటర్ లిస్టు మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసీపీ అధినేత చలో ఢిల్లీ అంటున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వైసీపీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. వైసీపీ కార్యకర్తల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించినట్టు వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్నది జగన్ ప్రయత్నం. ఎన్నికల సీజన్లో ఢిల్లీ టూర్లు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. నిన్న చంద్రబాబు ఢిల్లీకి వెళితే రేపు జగన్ వెళుతున్నారు. ఓటర్ లిస్టు మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వైసీపీ అధినేత చలో ఢిల్లీ అంటున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వైసీపీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. వైసీపీ కార్యకర్తల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్నది జగన్ ప్రయత్నం. జగన్ ఢిల్లీ టూర్ పై మా ప్రతినిధి హసీనా పూర్తి సమాచారం అందిస్తారు. హసీనా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా ఈసీకి ఓటర్స్ లిస్ట్ గురించి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత, ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత మిగతా నేతల్ని కూడా కలిసే అవకాశం లేకపోలేదు. అయితే ప్రధానంగా ప్రజెంట్ అయితే ఢిల్లీ అంశం కేవలం ఈసీ దగ్గర వెళ్ళి ఓటర్స్, ఇప్పుడు లాస్ట్ విజయనగరంలో జరిగిన సంఘటన మనకు గుర్తే ఉంటుంది. ఇలా విజయనగరంలో సర్వేల్ పేరుతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వేల పేరుతోటి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కానీ సానుభూతి పనులు అయినా వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ పేర్లని ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారని చెప్పి ఒక పెద్ద ఇష్యూనే అయింది. ఎవరైతే సర్వే చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్న ప్యాడ్స్, టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకుని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత ఈసీకి అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ టాబ్లెట్స్ ని కూడా డీజీకి అప్పగించారు. సో ఈ ఇష్యూ అంతా జరుగుతూనే ఉంది. అయితే తాజాగా కూడా కృష్ణా జిల్లాలో కూడా ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఈసీకి ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రైట్ హసీనా.